RRR. Only one word coming out of the theater, Rajamouli delivered. Actually, ee cinema ki meer kanaka mari KGF range lo elevations untai, prathi alternate scene elevation untadi, asalu Rajamouli elevations tho manalni alladistadu, ilanti expectation emaina pettukoni theater loki velthe definitely ga koncham disappoint avtaru, because మన రాజమౌళి ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే దిస్ ఇస్ మోర్ ఆన్ ది ఎమోషనల్ సైడ్ అండ్ ఆ ఎమోషన్స్ కి తగిన ఎలివేషన్స్ ఉంటాయి, కానీ ప్రతి సీను ఎలివేషన్ మన ఎన్టీఆర్ ని మన రామ్ చరణ్ ని ఓ పిచ్చ పిచ్చగా సూపర్ హీరోల్లాగా చూపిస్తారు అన్న కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవద్దు, ప్లీజ్ డ్రాప్ ఇట్. అండ్ ఇంక సినిమాలో చాలా మైన్యూట్ థిన్ స్టోరీ లైన్ పెట్టుకున్నారు, అండ్ ఆ స్టోరీ లైన్ కి కనెక్టెడ్ గా మొత్తం మిగతా ఎమోషన్స్ అన్నిటిని ఈ హీరోస్ ని బేస్ చేసుకుని ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చారనమాట రాజమౌళి. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. మెయిన్ గా ద ఇంటర్వెల్ సీన్ ఇస్ ఫ్యాంటాస్టిక్, అది ఎవరి దగ్గర మీరు తెలుసుకోవద్దు, ఎందుకంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ యూఫోరియా వైల్ వాచింగ్ దట్ ఇంటర్వెల్ సీన్. హీరోలు ఇద్దరు ఇంట్రడక్షన్ షార్ట్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, మనకు ఆల్రెడీ ఫెమిలియర్ షార్ట్స్ కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ నాట్ నాట్ సాంగ్ బ్యాక్ డ్రాప్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఫస్ట్ హాఫ్ లో మన హీరోలు ఇద్దరు పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటుంటే అక్కడ కొంచెం మరీ అంత ఎమోషనల్ గా అరే వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారా అయ్యో పాపం అయ్యో అన్నట్టు అనిపించదేమో, కానీ నాకైతే అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే డెఫినెట్ గా ఆ ఎమోషన్స్ మనకి డెఫినెట్ గా కనెక్ట్ అవుతాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. అండ్ ఈ సినిమాలో పేట్రియాటిజం ఏదో అండర్ కరెంట్ అన్నారు, కానీ బాబు పేట్రియాటిజం అండర్ కరెంట్ లో ఏం లేదు బాబు. పేట్రియాటిజం ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదులో ఇచ్చారు. అండ్ డెఫినెట్ గా సమ్ సీన్స్ వీ విల్ డెఫినెట్లీ గెట్ దోస్ గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి, ఆ సీన్స్ గురించి కూడా మీరు ఎవరిని అడగొద్దు. క్లైమాక్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, మన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు ఎక్కడ తగ్గలేదు. మీరు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అబ్బా ఏంటి కొంచెం బ్యాలెన్స్ కొంచెం ఒక సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుందా ఏంటి అన్నట్టు అనిపించినా, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే బ్యాలెన్స్ ఎటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఇద్దరికి ఈక్వల్ బ్యాలెన్స్ ఉంది అన్నట్టు క్లైమాక్స్ లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం అనుకోని థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇద్దరికిద్దరు ఏ సీన్ ఆ సీన్ పిచ్చి పిచ్చిగా సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఇద్దరు ఫ్యాన్స్ పండగ చేసుకోండి, మీకు మంచి మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి ఇద్దరు హీరోలకి. మీ హీరో ఎలివేషన్ సీన్ సూపర్ గా ఉంది అనుకుంటే ఆ హీరో ఎలివేషన్ కూడా సూపర్ గా ఉంటుంది, అలా బ్యాలెన్స్ చేసుకున్నారు. అండ్ రాజమౌళి ఇస్ ద ఓన్లీ వన్ డైరెక్టర్ ఐ థింక్ హూ కెన్ బ్యాలెన్స్ దీస్ సూపర్ స్టార్స్ లైక్ దిస్ ఈక్వల్లీ ఇన్ అ ఎమోషనల్ అండ్ అ పేట్రియాటిక్ బేస్డ్ మూవీ అనుకుంటా. అజయ్ దేవగన్ ఎపిసోడ్ ఇస్ బ్యూటిఫుల్. అజయ్ దేవగన్ ఈ క్యారెక్టర్ మరి అజయ్ దేవగన్ వాడుకోవాలా అన్నట్టు అనిపించినా కూడా ఓకే బాలీవుడ్ కోసం వాడుకున్నారు అనుకున్నాం. అజయ్ దేవగన్ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దట్ స్మాల్ ఎపిసోడ్. ఆలియా భట్ జస్ట్ ఈ అమ్మాయి ఏంట్రా మచ్చు తునకలాగా వచ్చిపోతుంది ఏంటి అన్నట్టు కొన్ని సీన్స్ లోనే కనిపిస్తుంది అనమాట. షీ డిడ్ అ గ్రేట్ జాబ్, మరి అమ్మాయిని ఎక్కువ స్ట్రెస్ చేయలేదు మన రాజమౌళి. షీఈస్ లుకింగ్ గుడ్ యాజ్ సీత. ఇంకా మన ఫారినర్స్ గా యాక్ట్ చేసిన ఒలివియా ఇస్ ఆల్సో దేర్ ఓన్లీ ఇన్ ఫ్యూ సీన్స్, షీ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. రే స్టీవెన్సన్ అండ్ అలిసన్ వీళ్ళిద్దరు కూడా ఫ్యాంటాస్టిక్ గా యాక్ట్ చేశారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వల్ల మనకి ఇంకొంచెం ఎవరినో ఏంటి చంపేయండిరా ఏంటి చంపేయండిరా అన్న ఫీలింగ్ మనకి డెఫినెట్ గా వస్తుంది అనమాట. అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. మన బ్రిటిషర్స్ చేత వీడు వచ్చాడు వాడు పోయాడు వీడిని చంపేయండి వాడిని తీసుకురండి ఇలాంటి అచ్చ తెలుగు కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడచ్చకుండా కంప్లీట్ గా ఇంగ్లీష్ డైలాగ్స్ పెట్టడం రాజమౌళి గారు మనకి చేసిన బిగ్గెస్ట్ ఫేవర్. కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ని ఈ మూవీలో ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సాంగ్స్ మిక్స్ చేసుకుంటూ అక్కడక్కడ మరి మన సంగీతాన్ని వెస్టర్న్ ని రెండింటిని మిక్స్ చేసి ఫ్యాంటాస్టిక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ కొన్ని కొన్ని సీన్స్ డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఎలివేట్ అయినాయి. ఆర్ఆర్ఆర్ లో ద వెరీ ఇంపార్టెంట్ ఆర్ రాజమౌళి గారు మన జగన్న, ఆయన బార్ ని ఆయనే రేస్ చేసుకున్నారు. బాహుబలితో మీరు కంపేర్ చేసినా కూడా ఈ సినిమాలో ఉన్న గ్రాండియర్నెస్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ కానీ ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి. ఈ సినిమాలో ఎమోషన్స్ ని పేట్రియాటిజం ని హీరోలిద్దరి ఎలివేషన్స్ ని వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్ ని ఆ బాండ్ ని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ సింక్ ని కనెక్ట్ ని మనకి ప్రతి ఫ్రేమ్ లోనూ చూపిస్తూ ఇద్దరు క్యారెక్టర్స్ మీద లాస్ట్ కి మనకి ఒక ఎంపతి క్రియేట్ చేస్తూ మొత్తానికి హమ్మయ్యా రాజమౌళి గారు మళ్ళీ మనల్ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా తీశారు కదా, డెఫినెట్ గా ఈ సినిమా సూపర్ గా నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ తెచ్చుకుంటది కదా అన్న ఫీలింగ్ తో మనం థియేటర్ లోంచి బయటకు వస్తాం. అండ్ మరీ ఓవర్ గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా హ్యాపీగా థియేటర్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, అరవండి ఏడవండి, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కాల్ రిక్రెస్కొని థియేటర్ లోంచి బయటకు వెళ్ళండి. ఇంకొక షో ఇప్పుడే ఇంకొక షో చూడడానికి వెళ్తున్నాను నేను, ఆ షో అయిపోయినాక మళ్ళీ మనం ఆడుకుందాం. ఆర్ఆర్ఆర్ అక్కడ షో స్టార్ట్ అయిపోయింది అక్కడ.